అందుకే మనము జ్ఞానయుగం తరువాత మౌర్యుల తదనంతర యుగాన్ని గురించి మాట్లాడదాం. సో నౌ మౌర్యుల తదనంతర యుగం. సో మౌర్యుల తదనంతర యుగం మౌర్యుల తదనంతర యుగం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం. సో మూడవ శతాబ్దం ఆ రెండవ శతాబ్దం ఎన్నిక నుంచి మొదలుపెట్టుకొని క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం వరకు ఇది ఉంది మౌర్యుల తదనంతర యుగం. మనం మౌర్యుల గురించి మాట్లాడేటప్పుడు మౌర్యులు క్రీస్తు పూర్వం 321లో మౌర్య శకాన్ని ప్రారంభించేవారన్నో, అక్కడి నుంచి వీళ్ళ రాజ్యం క్రీస్తు శకం 184 వరకు ఉంది. అంటే ఇక్కడ మనం మౌర్యుల తదనంతర యుగం అంటే అర్థం 184 తరువాత కాదు. సో ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడవలసినటువంటిది చిట్ట చివరి మౌర్య చక్రవర్తి అయినటువంటి బృహద్రథుణ్ణి అతని యొక్క బ్రాహ్మణ సేనాని అయినటువంటి పుష్యమిత్ర శృంగుడు ఓడించి చంపటం అన్న జరిగింది. ఆ తరువాత రాజ్యాన్ని ఆయన ఆక్రమించుకొని శృంగ వంశాన్ని స్టార్ట్ చేశాడు. సో అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఇక్కడ ప్రధానంగా పుష్యమిత్ర శృంగుడు ఈయన యొక్క శృంగ వంశం, మరి ఆ తర్వాత చిట్ట చివరి శృంగరాజైనటువంటి దేవభూతిని చంపి అతని యొక్క బ్రాహ్మణ మంత్రి అరు సేనాని అయినటువంటి వాసుదేవ కన్వ, కన్వ వంశాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ ఈ వాసుదేవ కన్వ తదనంతరం ఆయన కుమారుడు, సో ఆయన తదనంతరం ఈ వంశంలో నారాయణ, ఆ తరువాత ఆయన తరువాత సుశర్మ. సో సుశర్మని వధించి ఆరు చంపి ఆరు ఓడించి శాతవాహనులు అన్నవారు స్వతంత్రులై రాజ్యస్థాపన చేశారు. అంటే మన మౌర్యుల తదనంతర యుగంలో ప్రధానంగా ఎవరెవరండి, చిట్ట చివరి మౌర్య చక్రవర్తి అయినటువంటి బృహద్రథుని చంపి వచ్చినటువంటి పుష్యమిత్ర శృంగుడు, ఆ తర్వాత ఆయన కుమారుడైన అగ్నిమిత్ర, ఆ తర్వాత జ్యోతుమిత్ర. సో తదనంతరం ఆ వంశంలో చివరి ఆయన దేవభూతి. దేవభూతిని చంపి వాసుదేవ కణ్వ నారాయణ. సో ఫైనల్గా ఆ వంశంలో చివరి ఆయన ఎవరంటే సుశర్మ. ఇప్పుడు సుశర్మను చంపి వాళ్ళ యొక్క సామంతులైనటువంటి శాతవాహన సన్నవారు ఇక్కడ రాజ్యస్థాపన చేయటం అన్న జరిగింది, అంటే స్వతంత్రులు అవటం అన్న జరిగింది. సో ఈ శాతవాహనులు తదనంతరం వారి సామంతులుగా ఉన్నటువంటి ఇక్ష్వాకులు స్వతంత్రులై వారు పరిపాలన, ఆ తరువాత భారతదేశం మీదకి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ విదేశీయులు వీరి యొక్క అసమర్థను ఆసరాగా తీసుకొని భారతదేశంపైకి దండయాత్ర చేసినటువంటి
ఇటు విదేశీయైనటువంటి ఇండో గ్రీకులు ఆ తర్వాత పార్థియన్లు లేదా స్కితియన్లు శకులు నెక్స్ట్ కనీష్కురు ఐ మీన్ కుషానులు వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ మౌర్యుల తదనంతర యుగంలోనే మాట్లాడతాం. సో ఇక్కడ మనం ప్రధానంగా ఈ మౌర్యుల తదనంతర యుగంలో రెండు భాగాలు, ఒకటి రాజకీయ పరంగా అండ్ ఆ సమయంలో డెవలప్ అయినటువంటి సంస్కృతి కల్చర్ పరంగా. ఇక్కడ రాజకీయ పరంగా అంటే పుష్యమిత్ర శృంగ వంశము అండ్ కణవ వంశాలు, ఆ తరువాత శాతవాహనాసు, వారి సామంతులైనటువంటి ఇక్ష్వాకులు, వారి తరువాత విదేశీయులు భారతదేశంపై దండయాత్ర చేయడం. అంటే గతంలో అలెగ్జాండర్ తరువాత భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి వారిలో ఇక్కడ మనకి ఇండో గ్రీకులు అంటే వాళ్ళల్లో మొదట అయిన డెమిట్రియస్ ఇలా మీన్స్ తెర మీదకి వస్తారు. ఆ తరువాత ఆ ఇండో గ్రీకులు తదనంతరం మనకు శకరాజులు, ఈ నెక్స్ట్ పార్థియన్లు, స్కితియన్లు, కుషానులు వీరు తెర మీదకి రావడం జరిగింది. అంటే భారతదేశంపైకి విదేశీయులు దండయాత్ర చేయడానికి అయినటువంటి ప్రధాన కారణం అశోకుని మరణాంతరం అతని యొక్క కుమారుడు అసమతను ఆసరాగా తీసుకొని వారి మంత్ మీన్స్ సేనాని అయినటువంటి పుష్యమిత్ర శృంగ వంశము, తర్వాత కణ్వ వాసుదేవ కణ్వ కణవంశాలు, వీరి కాలంలో ఈ మళ్ళీ ఆ అశోక తదనంతరం బలహీనమైనటువంటి వీరి బేస్ చేసుకొని ఈవిందో పుష్యమిత్ర శృంగుని కంటే ముందున్నటువంటి బృహద్రథుడు కాలం నుంచే భారతదేశంపై ఈ విదేశీయులు దండయాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఆ విదేశీయులు ఇండో గ్రీకులు. ఈ ఇండో గ్రీకుల దండయాత్రల నుంచి పాటలీపుత్రాన్ని కాపాడటంలో వైఫల్యం చెందినందుకే పుష్యమిత్ర శృంగుడు ఇతనిపై దాడి చేసి అతనిని చంపి శృంగవంశాన్ని స్థాపించడం అన్న జరిగింది. పోనీ ఆ తరువాత వచ్చినటువంటి కణవంశస్థులు కానీ వీరు ఎవరు భారతదేశంపై విదేశీయుల దండయాత్రని నిరోధించలేకపోయారు. బట్ ఆ సమయంలో సౌత్ భారతదేశంలో అంటే మహారాష్ట్ర, ఆ తర్వాత ఇలా ఆంధ్ర కోస్తా ప్రాంతం వైపుకి ఎక్స్టెండ్ అయినటువంటి ఈ శాతవాహనులు గతంలో అశోకుడు పరిపాలనా కాలం అంటే మౌర్యులకు సామంతులుగా ఉన్నటువంటి వీరు ఆయన మరణాంతరం ఉన్న పరిస్థితులను ఆసరాగా తీసుకొని చిట్ట చివరి కణ్వరాజు అయినటువంటి సుశర్మని శాతవాహన వంశానికి మూలమైనటువంటి సిముఖుడు శ్రీముఖ ఓడించి రాజ్యాన్ని ఆక్రమించి స్వతంత్రం ప్రకటించుకోవటం, ఇలా శాతవాహనులు స్వతంత్రులై వీరు భారతదేశంలో అంటే ఐ మీన్ ఉత్తర భారతదేశంలో అనిశ్చిత పరిస్థితులను ఆసరాగా తీసుకొని దండయాత్ర చేసే విదేశీయులని చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా దక్షిణాపద రాజైన శాతవాహనులో ముఖ్యుడైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి ఉత్తర భారతదేశంపై ఈ విదేశీయుల దండయాత్రను సక్సెస్ఫుల్గా నిరోధించి వారి దండయాత్ర నుంచి భారతదేశాన్ని కాపాడి భారతదేశ చక్రవర్తి అన్న బిరుదును పొందటం కూడా జరిగింది. అంటే ఈ మౌర్యుల తదనంతర యుగంలో విదేశీయులు దండయాత్ర చేయడానికి ప్రధానమైన కారణం అశోకుని తర్వాత ఉన్నటువంటి మౌర్య చక్రవర్తుల యొక్క అసమర్థత, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ బ్రాహ్మణ వంశాలైన శృంగ కణవంశాల అసమతను ఆసరాగా తీసుకొని విదేశీయులు భారతదేశంపై దండయాత్ర చేయడం జరిగింది. ఆ దండయాత్ర నుండి భారతదేశాన్ని సమర్థవంతంగా కాపాడి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి భారతదేశ చక్రవర్తి అన్నటువంటి బిరుదును పొందడం కూడా జరిగింది.
సో మరి ఇది రాజకీయంగా మాట్లాడితే ఈ విదేశీయుల దండయాత్రలు వారి దండయాత్ర నుంచి భారతదేశాన్ని కాపాడే ప్రయత్నాల్లో శాతవాహనాసు ఇది ఇదంతా ఇక్కడ జరిగినటువంటి పొలిటికల్ స్టోరీ. బట్ అట్ ద సేమ్ టైంలో ఈ విదేశీల్లో ప్రధానమైనటువంటి ఇండో గ్రీకులు అండ్ కుషానుల ఇన్ఫ్లుయెన్స్ వలన భారతదేశంలో కళలో వచ్చినటువంటి కొన్ని పరమైన మార్పులు, అదే మనం ఇండో గ్రీకుల ఐ మీన్ శిల్పకళ, మనం గాంధార శిల్పకళ, మథుర వద్ద మథురా శిల్పకళ, అమరావతి వద్ద అమరావతి శిల్పకళ, ఇలా ఈ దీంట్లో కల్చర్ పరంగా మాట్లాడితే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన భారతదేశం కళలో ప్రభా మీన్స్ మార్పులు వచ్చి ఏర్పడిన నూతనమైనటువంటి కళలు, అంటే ఈ విదేశీయుల ఇన్ఫ్లుయెన్స్ వలన భారతదేశంలో స్థానికంగా ఉన్న కళలు కొన్ని మార్పులకు లోనై ఏర్పడినటువంటి నూతనమైనటువంటివి. ఇవి ప్రధానంగా మూడు. ఇండో గ్రీకుల ప్రభావంతో భారతదేశ శిల్పకళలో వచ్చిన మార్పులతో వచ్చిన నూతన కళ మిక్స్డ్ కల్చర్ కళ గాంధార శిల్పకళ. ఇది గాంధార వద్ద ప్రారంభ స్టార్ట్ అయింది కనుక దీన్ని మనం గాంధార శిల్పకళ అని మాట్లాడాం. ఆ తరువాత కుషాణ రాజు అయినటువంటి ఆ రెండవ అశోకుడుగా పేరు పొందినటువంటి ఈ యొక్క కనుష్కుని కాలంలో ప్రారంభమైన ఆయన రెండవ రాజైనటువంటి మట్ నుంచి ప్రారంభమైన మథురా శిల్పకళ, ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో శాతవాహన టైంలో అమరావతి కేంద్రంగా ప్రారంభమైనటువంటి అమరావతి శిల్పకళలు, ఈ మూడు శిల్పకళలు ప్రధానంగా ఇక్కడ మేజర్. బట్ ఇదే సమయంలో దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి నాగసేనుడు, ఇతనే మనం చెప్పే ఆచార్య నాగార్జునుడు, ఆ సమయంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఇండో గ్రీకులు రాజైనటువంటి మీనాండరు, ఆ మీనాండర్ ఇతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన బౌద్ధ మతంలోకి మారటం, సో అతను బౌద్ధ మతంలో ఉన్న మహాయాన శాఖను తీసుకొని ఉత్తర భారతదేశంతో పాటుగా ప్రముఖంగా దక్షిణ భారతదేశంలో ఈ బౌద్ధ మతాన్ని గురించి మహాయాన బుద్ధిజాన్ని గురించి ప్రచారం చేయటం. సో ఇతను ప్రచారం చేసినటువంటి ఈ మహాయాన బుద్ధిజంలో ఈయన దేని గురించి చెప్పాడంటే మాధ్యమిక సిద్ధాంతం, ఈయన రాసినటువంటి సృహుల్లేఖ అన్న గ్రంథం. ఆ సమయంలో అమరావతి అమరావతి ప్రాంతంలో నాగార్జున కొండ వద్ద ఇతను పేరు మీదుగా అతి ప్రాచీన బుద్ధిస్ట్ యూనివర్సిటీ నాగార్జున కొండ వద్ద నాగార్జున బుద్ధిస్ట్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఇలా ఈ మౌర్యుల తదనంతర కాలంలో సాంస్కృతి పరంగా ఇటు మహాయాన బుద్ధిజం కొన్ని నూతన కళలు అన్నవి తెర మీదకు రావటం జరిగింది. సో ఇలా రాజకీయ పరంగా అండ్ కళలు సాహిత్యం పరంగా ఈ మౌర్యుల తదనంతర యుగం అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇదే సమయంలో ప్రధానంగా మనకి రెండు ఎరాస్ ఉన్నాయి, అంటే మనకు మొత్తం గతంలో మౌర్య శకము ఫౌండర్ ఎవరన్నా ఉంటే చంద్రగుప్త మౌర్యుడు, అలానే గుప్త శకము ఫౌండర్ అన్నా ఎవరన్నా ఉంటే మొదటి చంద్రగుప్తుడు, ఆ తర్వాత ఇప్పుడు ఈ కాలంలో శకరాజుల యొక్క దండయాత్ర నుంచి భారతదేశాన్ని సమర్థవంతంగా దండయాత్ర నుంచి భారతదేశాన్ని కాపాడిన ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజైనటువంటి విక్రమార్కుడు క్రీస్తు పూర్వం 58లో విక్రమార్క విజ మీన్స్ శకాన్ని విక్రమాంక ఎరాని ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత క్రీస్తు శకం 78వ సంవత్సరంలో అతని యొక్క దండయాత్రల గుర్తుగా కనిష్కుడు కనిష్క ఎరా, లేదా దీన్ని మనం శక సంవత్సరము శక ఎరాని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతము భారతదేశము ఫాలో అవుతున్నటువంటి సంవత్సరం ఎవరిది అంటే
ఈ శక సంవత్సరము ఇదే సంవత్సరాన్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం. బట్ ఆన్ ద సేమ్ టైంలో దక్షిణ దేశ రాజ్యానికి సంబంధించినటువంటి మీన్స్ గౌతమిపుత్ర శాతకర్ణి దాదాపుగా 33 సౌత్ ఇండియన్ రాజ్యాలు మొత్తాన్ని ఓడించి ప్రముఖంగా రాజసూయాగం చేసి సో డెమిట్రియస్ని భారతదేశంపైకి రాకుండా నిరోధించడంలో సక్సెస్ అయ్యి వారి దండయాత్ర నుంచి భారతదేశాన్ని కాపాడాడు. కనుక ఇతను భారతదేశ చక్రవర్తి అన్న బిరుదును పొందాడన్నాం. ఇతను చేసిన రాజసూయాగాన్ని బేస్ చేసుకొని ఇతను ప్రారంభించినటువంటి శాలివాహన శకము దాన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల వారు ఫాలో అవుతున్నటువంటి అది జరుపుకున్నటువంటి ఉగాది. ఇలా శాలివాహన శకము కనిష్క శకము ఆరు శక సంవత్సరము విక్రమాంక శకాలు ఇవి మూడు ఈ యుగము నాటివి ఈ దాని కిందకే వస్తాయి. దానితోపాటు మనం గతంలో మాట్లాడినటువంటి గుప్త అండ్ మౌర్య ఇక్కడ ప్రధానంగా బిట్స్ ఏంటి అంటే గుప్త శకానికి గుప్త శకము దాని ఫౌండర్ ఎవరు, మౌర్య శకము దాని ఫౌండర్ ఎవరు, శక సంవత్సరము దాని ఫౌండర్ ఎవరు, విక్రమాంక శకము దాని ఫౌండర్ ఎవరు అండ్ శాలివాహన శకము దాని ఫౌండర్ ఎవరు. ఈ శకాల గురించి మనం ప్రధానంగా ఈ ఏరియాలో మాట్లాడటం జరుగుతుంది. సో వీటిలో అత్యంత ముఖ్యమైనటువంటిది ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న శక సంవత్సరం. ఆ తర్వాత విక్రమార్కుడు తన దిగ్విజేతల గుర్తులుగా తాను ప్రారంభించినటువంటి విక్రమార్క శకాన్ని బేస్ చేసుకొని 14 మంది భారతీయ రాజులు ఆయన పేరును బిరుదుగా ధరించారు. ఇక్కడ గుప్తుల్లో తొలి గుప్తుల్లో సముద్రగుప్తుని కుమారుడైనటువంటి రెండవ చంద్రగుప్త విక్రమసింహ ఆరు విక్రమాదిత్యుడు అన్నటువంటి బిరుదును పొందడం జరిగింది. ఆయన తర్వాత సోమిని దక్షిణ భారత అండ్ ఉత్తర భారతదేశ రాజులు ఈ పేరును ధరించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఐదు శకాలు అత్యంత ముఖ్యమైనటువంటివి అండ్ గాంధార శిల్పకళ, మథుర శిల్పకళ అండ్ అమరావతి శిల్పకళలు వాటితో పాటుగా ఇక్కడ ప్రధానంగా మనం అడుగుతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఏరియా పుష్యమిత శృంగుని కుమారుడైనటువంటి అగ్నిమిత్రుడు. ఇక్కడ మహాకవి కాళిదాసు రాసినటువంటి ఆరు ప్రధాన మీన్స్ ఐదు ప్రధాన గ్రంథాలు మొత్తం అది ఇంకో గ్రంథం ఆరు ఉన్నాయి. సో ఈ ప్రధాన గ్రంథాల్లో మాళవికాగ్నిమిత్రము ఆ మాళవికాగ్నిమిత్రంలో మాళవిక అనే ఆమె హీరోయిన్ దాంట్లో అండ్ అగ్నిమిత్రుడు అంటే దాంట్లో నాయక పాత్రధారి ఎవరు, సో అగ్నిమిత్ర. ఇది అత్యంత ప్రముఖమైనటువంటి బిట్టు. దానితో పాటుగా ఒక ఇండో గ్రీకులు రాజైనటువంటి మీనాండర్ తనకి ఆ మీనాండర్ని నాగసేనుడు బౌద్ధ మతాన్ని గురించి ఉపదేశించడం ఆ మీనాండర్కు నాగసేనునికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలని అంటే ఇక్కడ వాట్ ఈజ్ ద ఉత్తర ఆయన క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈయన ఆన్సర్స్ చెప్తూ ఉన్నాడు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మిలింద పన్హా అన్న బుక్ రూపంలో ఉన్నాయి. ఇక్కడ ఆ మిలింద పన్హా అనే గ్రంథాన్ని గురించి అడిగి ఆ మిలింద పన్హా అన్న గ్రంథంలో మిలిందుడు అనగా మీనాండర్ దీంట్లో ఉన్న నాగసేనుడు ఆచార్య నాగార్జునుడు ఈయన ప్రచారం చేసిన సిద్ధాంతము మధ్యే ఆరు మాధ్యమిక సిద్ధాంతం ఈయన మహా ఏ బౌద్ధ మతంలో ఏ శాఖను తీసుకున్నాడు మహాయాన బుద్ధిజం ఈయన ప్రచారం చేసింది మహాయాన బుద్ధిజం. ఈయన ఇరువురికి సమకాలికుడు గమీన్స్ యజ్ఞశ్రీ శాతకర్ణి అనే శాతవాహన రాజు 27వ నంబరు అలానే ఇండో గ్రీకులు రాజైనటువంటి మీనాండర్ అత్యంత ముఖ్యమైనటువంటిది ఇక్కడ. బట్ అట్ ద సేమ్ టైంలో దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి నాగార్జునకొండ బేస్ చేసుకొని
నాగార్జున కొండ నిర్మించిన ఏ ఫేమస్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ. ఇంతకీ ఆ యూనివర్సిటీకి నాగార్జునుడు అన్న పేరు ఈయన పేరు మీదుగానే, అతని యొక్క ఒరిజినల్ పేరు నాగసేనుడు. అలానే ఇదే సమయంలో ఈ యొక్క ఇండో గ్రీకులు అయినటువంటి మీనాండర్ భారతదేశంలోకి మొట్టమొదటిసారిగా దేన్ని ప్రవేశపెట్టడం జరిగిందంటే బంగారు నాణ్యాలు. ఈ బంగారు నాణ్యాలకు సంబంధించి భారతదేశంలో బంగారు నాణ్యాలు ఎవరు ప్రవేశపెట్టారంటే ఇండో గ్రీకులు అంటాం. మరి ప్రపంచంలో ఈ బంగారం ఎవరు ప్రవేశపెట్టారంటే రోమన్లు. రోమన్ల కాలం నాటి నాణ్యమైన బిసాంత్ నాణ్యాలు మన భారతదేశంలో దొరికినట్టుగా, అంటే మనకి వారికి వర్తక సంబంధాలు ఉన్నట్లుగా ప్రూఫ్స్ ఉన్నాయి. మరి ఆ యొక్క బంగారు నాణ్యాలని విరివిగా ఉపయోగించినటువంటి వారిలో కుషారాజు అయినటువంటి కనిష్కుడు, బట్ ఆన్ సేమ్ టైం గుప్తరాజు అయినటువంటి సముద్రగుప్తుడు విరివిగా బంగారు నాణ్యాలను ఉపయోగించడం, ఆయన వీణ వాయిస్తున్నట్లుగా అండ్ నౌకాయానం చేస్తున్నట్లుగా శివుడు రూపంలో సోమిని నాణ్యాలను ఆయన రిలీజ్ చేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ దాని వలన అతని కుమారుడైనటువంటి రెండవ చంద్రగుప్తుడు రూషిక అనేటువంటి వెండితో తయారు చేసిన నాణ్యాలను రిలీజ్ చేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఆ నాణ్యాల కొరత వలన మనం కౌరి అనేటువంటి గవ్వలని నాణ్యాలకు రీప్లేస్ బదులుగా మనం కరెన్సీలో వాడటం జరిగింది. సో ఇలా ఈ కాలానికి సంబంధించి ప్రధానమైనటువంటి వీటిలు, వీటిల్లో మనము పుష్య బృహద్రథుడిని చిట్ట చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రథుడిని చంపి రాజ్యానికి వచ్చినటువంటి యొక్క పుష్యమిత శృంగుడు, ఆయన వంశము, దెన్ కణ్వ వంశము, శాతవాహనులు, భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి ఈ విదేశీయులు అత్యంత ప్రముఖం. వారిని గూర్చి మనం పుష్యమిత్ర శృంగుని గురించి ఆయన భారత్ ఆయన బృహద్రుని చంపడానికి గల రీజన్ ఏంటిది అక్కడ నుంచి మాట్లాడదాం. హిస్టరీలో మనం మాట్లాడుతున్న టాపిక్ మౌర్యుల తదనంతర యుగంలో రాజకీయ కారణాల గురించి మాట్లాడుతున్నాం. ఆ మౌర్యుల తదనంతర యుగంలో రాజకీయ కారణాల్లో చిట్ట చివరి మౌర్య రాజు మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ మౌర్యుల తదనంతర యుగం. ఈ మౌర్యుల తదనంతర యుగం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. అంటే మనకిక్కడ మౌర్యులు ఎస్పెషల్లీ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి మొదలై క్రీస్తు శకం 184 వరకు ఉన్నారు. వీరిలో మనకు దాదాపుగా క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి ప్రారంభమై క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు మనం మౌర్యుల తదనంతర యుగాన్ని చెప్పొచ్చు. దీంట్లో చిట్ట చివరి మౌర్య రాజు అయినటువంటి బృహద్రథుడిని చంపి అతని యొక్క బ్రాహ్మణ సేనానైనటువంటి పుష్యమిత్ర శృంగుడు శృంగవంశాన్ని స్థాపించాడు. ఇక్కడ మౌర్యుల తదనంతర యుగాన్ని గురించి మనం మాట్లాడటానికి గార్గి సంహిత మరియు కాళిదాసు యొక్క మాళవికాగ్నిమిత్రం, మహాకవి కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రం, దానితో పాటుగా ఈ కాలానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ మనకి సాహిత్యపరంగా మాట్లాడితే ఈ గార్గి సంహిత, దాంతోపాటుగా ఈ కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్రం, మరి వాటితో పాటుగా
మెగస్థనీస్ తను రాసినటువంటి ఇండికా గ్రంథం ఈ కాలం నాటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలని ఈవెందో ఇండో గ్రీకులకు సంబంధించినటువంటి కాలంలో ఆచార్య నాగార్జునుడికి ఇండో గ్రీకులు రాజైనటువంటి మీనాండర్కి మధ్య జరిగిన సంభాషణలు మిలింద పన్హ ఇలాంటివి ఇక్కడ మనం ప్రధానంగా సోర్స్ని బే చేసుకొని మాట్లాడవచ్చు. వాటిల్లో మౌర్యుల తదనంతరం అంటే ఎక్స్పెషల్లీగా అశోకుని మరణం తరువాత బలహీనమైనటువంటి మౌర్య చక్రవర్తులను బే చేసుకొని కొంతమంది విదేశీయులు భారతదేశంపై దండయాత్ర చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారిలో అలెగ్జాండర్ తరువాత డెమిట్రియస్ అనే అతను భారతదేశంపై దండయాత్ర చేయడానికి ప్రముఖ మీన్స్ శతవిధాల ప్రయత్నించినటువంటి వ్యక్తి డెమిట్రియస్. ఇతను అలెగ్జాండర్ తరువాత భారతదేశంపై దండయాత్ర చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు. వీరెవరండి అంటే ఇండో గ్రీకులు. వీళ్ళని మనం ఇండో బ్యాక్ట్రియన్స్ అని కూడా పిలవచ్చు. అంటే వీరు బ్యాక్ట్రియా నాట్ బ్యాక్టీరియా, బ్యాక్ట్రియా అన్న ప్రాంతాన్ని పరిపాలించిన వారు. ఇంతకీ ఇది ప్రస్తుతం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఆ ప్రాంతం నుంచి భారతదేశంపై దండయాత్ర రావడం జరిగింది వీళ్ళు. సో ఈ డెమిట్రియస్ ఇండో గ్రీకుల దండయాత్రల నుంచి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పాటలీపుత్రాన్ని రక్షించడంలో ఈ చిట్ట చివరి మౌర్య చక్రవర్తి అయినటువంటి బృహద్రథుడు అతను ఫెయిల్ అవటంతో దాన్ని ఆసరాగా తీసుకొని పుష్యమిత్ర శృంగుడు అతని యొక్క సేనాని అయినటువంటి పుష్యమిత్ర శృంగుడు ఇక్కడ ఈ చిట్ట చివరి చక్రవర్తి ఇతన్ని చంపి రాజ్యాన్ని ఆక్రమించుకోవటం అన్న జరిగింది. శ్రీ ప్రధానంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇండో గ్రీకుల దండయాత్రల నుంచి పాటలీపుత్రాన్ని రక్షించడంలో ఫెయిల్ అవటం ద్వారా ఈ పుష్యమిత్ర శృంగుడు చిట్ట చివరి చక్రవర్తి అయిన బృహద్రథుని చంపటం అన్న జరిగింది. సో ఒకవేళ బృహద్రథుడు సక్సెస్ఫుల్గా ఇండో గ్రీకుల దండయాత్ర నుంచి భారతదేశాన్ని ముఖ్యంగా పాటలీపుత్రాన్ని కాపాడి ఉన్నట్లయితే పుష్యమిత్ర శృంగుడు తిరుగుబాటు చేసి ఉండేవాడు కాకపోవచ్చు. దాన్ని బేచ్ చేసుకొని పుష్యమిత్ర శృంగుడు చిట్ట చివరి చక్రవర్తి అయినటువంటి బృహద్రథుని చంపి రాజ్యాన్ని ఆక్రమించుకొని ఇక్కడ శృంగ వంశాన్ని స్థాపించాడు. ఈ పుష్యమిత్ర శృంగుని తదనంతరం అతని కుమారుడైనటువంటి అగ్నిమిత్ర కొంతకాలం పరిపాలించడం జరిగింది. ఇంతకీ ఈ యొక్క అగ్నిమిత్రుడు గురించి ప్రధానంగా మహాకవి కాళిదాసు తన యొక్క గ్రంథమైనటువంటి మాళవికాగ్నిమిత్రం అన్న గ్రంథంలో ఇతని గురించి రాయటం జరిగింది. మహాకవి కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్రం అన్నటువంటి గ్రంథంలో మాళవిక నాయకి పాత్రధారి అయితే నాయక పాత్రధారి ఎవరు? దీనికి ఆన్సర్ అగ్నిమిత్రుడు. ఈ అగ్నిమిత్రుడు స్వయంగా పుష్యమిత్ర శృంగుని యొక్క కుమారుడు. ఈ అగ్నిమిత్రుడు తదనంతరం ఆ మీన్స్ వసుమిత్ర, ఆ వసుమిత్రుని తర్వాత జేతుమిత్ర, ఆ జేతుమిత్ర తరువాత మనకు చివరగా దేవభూతి. ఇక్కడ
జీవితమిత్రకు సంబంధించి మనకి కొన్ని కాయిన్స్ కూడా మనకు ఉన్నాయి. ఈ జీవితమిత్ర తదనంతరం చివరగా ఉన్నటువంటి ఈ యొక్క శృంగ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరండి పరిపాలకుడు అంటే దేవభూతి. ఈ దేవభూతి దగ్గర మంత్రిగా ఉన్నటువంటి వాసుదేవ కన్వుడు, ఐ మీన్ కన్వ, వాసుదేవ కన్వ దేవభూతిని చంపి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవటం అన్న జరిగింది. సో ఇలా చిట్ట చివరి శృంగవంశపు రాజు దేవభూతి ఇతను ఎవరి చేతిలో చంపబడ్డాడండి అంటే ద పర్సన్ ఎవరండి, అతని యొక్క మంత్రి అయినటువంటి వాసుదేవ కన్వ. ఈ వాసుదేవ కన్వ ఇతన్ని చంపి రాజ్యాన్ని ఆక్రమించుకొని కన్వ వంశాన్ని ప్రారంభించడం అన్న జరిగింది. సో వాసుదేవ కన్వ, ఈ వాసుదేవ కన్వ తదనంతరం భూమిత్ర, ఆ భూమిత్ర తరువాత మనకి నారాయణ. సో ఆ నారాయణ ఇక్కడ మనం యాక్చువల్గా ఈ నారాయణకు సంబంధించి వాసుదేవ కన్వ కన్వ వంశం, ఇక్కడ మనకి పుష్యమిత్ర శృంగుడు శృంగ వంశం, వాసుదేవ కన్వ కన్వ వంశం. శృంగ వంశానికి స్థాపకుడు ఎవరమన్నాడంటే పుష్యమిత్ర శృంగుడు. ఈ వంశంలో చివరి వారు ఎవరండి, దేవభూతి. ఈ దేవభూతిని చంపి అతని మంత్రి అయినటువంటి వాసుదేవ కన్వ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ వాసుదేవ కన్వ తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి అతని కుమారుడైనటువంటి భూమిమిత్ర, ఆ తరువాత మనకు వసుమిత్ర. ఇక్కడ వసుమిత్ర మనం నారాయణ, ఆ ఈ వసుమిత్రుణ్ణి మనం నారాయణ అని కూడా మనకి కొన్ని తన సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, కాయిన్స్ ఉన్నాయి. ఈ వసుమిత్రుని తదనంతరం సుశర్మ తెర మీదకి రావటం జరిగింది. ఈ కన్వ వంశస్థుల్లో చివరి వాడైనటువంటి సుశర్మని చంపి, ఐ మీన్ ఈ చిట్ట చివరి అరౌండ్ క్రీస్తు పూర్వం 27 ఆ సంవత్సరాల్లో, క్రీస్తు పూర్వం 27 ఆ సంవత్సరాల్లో ఇతనిని చంపి శాతవాహనులు దక్షిణమున స్వతంత్రులు అవటం అన్న జరిగింది. సో ఎవరండి ఈ సుశర్మని రాజ్యాన్ని కోరద్రోసి ఎవరు రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగిందంటే శాతవాహనులు. ఈ శాతవాహనులు ఎవరు అన్న విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం. సో ఈ శాతవాహనుల వలన సుశర్మ రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది. సో ఇలా మగధను పరిపాలించినటువంటి వారు, ఫస్ట్లో మనం బింబిసారుడు అంటే హర్యాంక వంశం అన్నాం, హర్యాంక వంశం తర్వాత నాగవంశము, నాగవంశం తర్వాత నందవంశము, తర్వాత మౌర్య వంశము, ఆ మౌర్య వంశం తర్వాత కన్వ, ఐ మీన్ ఫస్ట్ శృంగ, దాని తర్వాత కన్వ. ఈ కన్వ వంశం తదనంతరం మరలా గుప్తులు యాక్టివ్ అయ్యేంతవరకు, ఐ మీన్ గుప్తులు తెర మీదకి వచ్చేంతవరకు ఇక్కడ పాటలీపుత్రం అన్నది మనకు పెద్దగా ప్రయారిటీ ఉండదు. అంటే క్రీస్తు పూర్వం 27 తదనంతరం మొదలుపెట్టుకొని మళ్ళా గుప్తులు క్రీస్తు శకం 320 లేదా 319 ఆ ప్రాంతంలో వారు గుప్త వంశాన్ని శకాన్ని ప్రారంభించేంతవరకు పాటలీపుత్రం అన్నది మనకు పెద్దగా కనిపించదు. ఇప్పుడు ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అనిశ్చిత పరిస్థితిని, అంటే సమర్థులైన వారు ఎవరు జాతీయ స్థాయిలో లేకపోవటం వలన, పాటలీపుత్రం లేకపోవటం వలన
ఫారినర్స్ విదేశీయులు అన్నవారు యాక్టివ్గా భారతదేశంపైకి దండయాత్రలు చేయటం అన్నా జరిగింది. బట్ భారతదేశంపై ఫారినర్స్ దండయాత్ర చేసే సమయానికి మరి భారతదేశంలో ఎవరూ లేరా ఆ విషయానికి వస్తే, సో మనకి మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టి ఇటు ఆంధ్ర కోస్తా తెలంగాణలో కరీంనగర్ తెలంగాణ ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఇక్కడ శాతవాహనులు ఉన్నారు. ఈ శాతవాహనులు గతంలో అశోకుడి కాలంలో వీళ్ళు మౌర్యులకు సామంతులుగా ఉన్నారు. సో శాతవాహనాస్ ఉన్నారు. ఈ శాతవాహనుల్లో వంశానికి మూలం అని మాట్లాడే మనం శ్రీముఖ అరసిముఖుడు చిట్ట చివరి కణ్వ వంశస్థుడైనటువంటి సుశర్మని రాజ్యం నుంచి కూలద్రోసి ఇతని రాజ్యాన్ని ఆక్రమించుకోవడం అన్న జరిగింది. బట్ ఆ సమయంలో సౌత్ ఇండియాలో ఉన్నవారు ఎవరండి అంటే మనం ఇక్కడ శాతవాహనులు అని మాట్లాడాం. బట్ ఇక్కడ కళింగ ప్రాంతంలో ఆ సమయంలో ఉన్నటువంటి వారు ఎవరండి అంటే చేటువులు ఆరు చెటువులు. అది మనకి ఇక్కడ వాళ్ళు ప్రధానంగా మనం మాట్లాడేది ఇక్కడ మన కారవేళ. సో అంటే కళింగను పరిపాలించినటువంటి వారు చెటువులు అనవచ్చు ఆరు చేటువులు. వాళ్ళు కళింగ ప్రాంతం మరి బట్ ఆ సేమ్ టైంలో మనకి ఈ మహారాష్ట్ర ఉత్తర ఈ యొక్క తూర్పు ప్రాంతాలలో మన ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరండి అంటే నాగవంశస్థులు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరంటే నాగవంశస్థులు. సో ఇక్కడ నాగవంశస్థులు మరి ఇక్కడ చెటువులు ఆరు చెటువుల మీన్స్ కళింగరాజులు, ఇక్కడ శాతవాహనులు, ఇక్కడ మనకు పాటలీపుత్ర కేంద్రంగా ఉన్నటువంటి మీన్స్ మౌర్యుల తదనంతరం చెప్పుకున్నటువంటి ఈ యొక్క శృంగ మరియు కణ్వ వంశస్థులు. ఇట్లాంటి సిచ్యువేషన్లో భారతదేశం మీదకి దండయాత్రానికి వచ్చినటువంటి వారు ఇండో గ్రీకులు. ఇప్పుడు అలెగ్జాండర్ తదనంతరం ఆ ఇండో గ్రీకులు అనేటువంటి డెమిట్రియస్ దండయాత్రల నుంచి పాటలీపుత్రాన్ని రక్షించడంలో ఫెయిల్ అయ్యాడు. కనుకనే పుష్యమిత్ర శృంగుడు మీన్స్ బృహద్రథుని చంపటం, ఆ తర్వాత శృంగ అండ్ కణవ వంశాలు, ఈ కణవ వంశంలో చివరి వారైనటువంటి సుశర్మని చంపి శాతవాహన సంబంధించినటువంటి ఈ శ్రీముఖుడు ఆరు శ్రీముఖ రాజ్యాన్ని ఆక్రమించుకోవటం అన్న జరిగింది. మరి నార్త్ ఇండియాలో మరి అప్పటి నుంచి మొదలుపెట్టి గుప్తుల వరకు ఉత్తర భారతదేశంలో సమర్థులు అనేటువంటి వారు లేరు. దాని ఆసరా తీసుకుని సో మెనీ ఫారినర్స్ అన్నవారు భారతదేశం మీదకి వచ్చి భారతదేశంలో వాళ్ళు స్థిరపడటం అన్న జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో ఎవరి వలన వీళ్ళు రాజ్యాన్ని కోల్పోయారు అంటే శాతవాహనులు. మరి ఆ శాతవాహనులకు సంబంధించినటువంటి దాన్ని మనం ఇక్కడ కొంతసేపు మాట్లాడదాం. శాతవాహనులు ఎవరు, ఈ శాతవాహనులకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ మనకి మౌర్యుల కాలంలో ఎక్స్పెషల్లీగా చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి మెగా గ్రీకు రాయబారిన మెగస్తనీస్ తను రాసినటువంటి ఇండికా అన్న గ్రంథంలో మౌర్యులు శాతవాహనుల సామంతులు, మౌర్యులు శాతవాహనుల సామంతులు అని మాట్లాడటం జరిగింది. సి వీళ్ళకి మరి ఈ యొక్క మౌర్యులు ఇక సామంతుల కాదా అన్న దానికి చూస్తే ఇక్కడ క్లియర్గా అతను ఉత్తర భారతదేశంలో పాటలీపుత్ర కేంద్రంగా మౌర్యులు ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ దక్షిణ ప్రాంతంలో సంగమ వారు ఉన్నారు. సంగమ ప్రాంతానికి ఐ మీన్ సంగమ యుగానికి ఇక్కడ మౌర్యుల మధ్యలో
ఈయొక్క మహారాష్ట్ర ఆంధ్ర ఈ ప్రాంతాల్లో పరిపాలించిన ఉన్నటువంటి వారెవరంటే శాతవాహనులు, అంటే శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా అతను మాట్లాడటం జరిగింది. మరి ఆ తదనంతరం అశోకుని కాలం నాటి శాసనాలు కొన్ని ప్రస్తుత ఆంధ్రాలోని కర్నూలు జిల్లాలో గాజుల మందగిరి ఎర్రగుడి ప్రాంతాల్లో లభించడం ద్వారా మరి ఆ శాసనాలు కూడా మౌర్యుల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అయినటువంటి ప్రాకృత భాషలో ఉండటం ద్వారా బహుశా మౌర్యులు సామంతులే శాతవాహనులు అనటానికి ఇది ఒక బలాన్ని చేకూరుస్తుంది. సో కనుక మౌర్యుల గురించి ప్రత్యక్షంగా మాట్లాడటానికంటూ ఏం లేదు, ఐ మీన్ శాతవాహనాస్ గురించి వీళ్ళ ప్రస్తావన ఇటుకు మౌర్యులకు సంబంధించో ఇటు సంగమ ప్రాంతంలో ఉన్నాయి. అలానే మనకున్నటువంటి వైదిక సాహిత్యంలో ఐతిరేయ బ్రాహ్మణం, ఫస్ట్ బ్రాహ్మణం అయినటువంటి ఐతిరేయ బ్రాహ్మణములో క్లియర్గా ఏం రాయటం జరిగిందండి అంటే ఐతిరేయ బ్రాహ్మణంలో భారతే మీన్స్ శాతవాహన ఆంధ్ర, అంటే శాతవాహనులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు అనడానికి ఇక్కడ పూర్తిగా మనం మాట్లాడలేము కానీ శాతవాహన ఆంధ్ర అంటే ఆంధ్ర అన్న శబ్దము ఎక్కడుందండి, ఐతిరేయ బ్రాహ్మణములో ఉంది. అంటే బహుశా శాతవాహనులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించి ఉండొచ్చు. మరి అలానే ఈ కాలానికి సంబంధించినటువంటి కారవేలుని యొక్క హాతిగుంపా శాసనంలో, అలానే దేవీ నాగనిక యొక్క నానాగఢ్ శాసనం, అలానే గౌతమి బాలశ్రీ యొక్క నాసిక్ శాసనాలను శాసనాలలో ఈ యొక్క శాతవాహనులకు సంబంధించి ప్రస్తావన. సో మనకు ఉన్నటువంటి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని శాతవాహనులు మౌర్యులకు సామంతులే, వీరు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు, మహారాష్ట్ర నుంచి మొదలై మీన్స్ ఆంధ్రలోని కృష్ణా తీరం వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వీరు పరిపాలించారు. సో మరి వీరికి సంబంధించి ఈ వంశానికి సంబంధించి అసలు ఎవరు ఎంతమంది రాజులు ఉన్నారు అన్న విషయానికి వస్తే దాదాపుగా క్రీస్తు పూర్వం 230 ప్రాంతం నుంచి 455-460 సంవత్సరాల కాలం పాటు శాతవాహనులు పరిపాలించడం అన్న జరిగింది. సో వీళ్ళు మొదటి రాజధాని, ఇక్కడ రాజధానుల విషయంలో కూడా కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది, ధాన్య కటకము, ఆ తరువాత శకదండయాత్రల నుంచి ధాన్య కటకం, అంటే ఇది మనకు నియర్ బై అమరావతి వద్ద ఉంది, ఆ తరువాత వీరు బహుశా శకదండయాత్రల నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకోవటానికి ప్రతిష్టాన పురంని రెండవ రాజధానిగా చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు ప్రతిష్టాన పురాన్నండి అంటే శకర్ దండయాత్రల నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకోవటానికి. సో తరువాత అత్యంత ప్రముఖమైనటువంటిది కోటిలింగాల, బహుశా కోటిలింగాల వీళ్ళకి సంబంధించిన
దేవాలయాల రాజధాని అయి ఉండొచ్చు. మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగాల సి మరి ఈ యొక్క శాతవాహనులు దాదాపు క్రీస్తు పూ 230 నుండి 455 సంవత్సరాలు, కొన్ని బుక్స్లో 460 అని కూడా ఉంటుంది. దాదాపుగా 455-60 సంవత్సరాల కాలం పాటు వీరు పరిపాలించడం జరిగింది. వీరిలో మొత్తం 30 మంది రాజులు ఉన్నారు. వీళ్ళని మనం రెండు భాగాలుగా చేయొచ్చు, తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు. సో వీరిలో అసలు ఈ వంశానికి మూల పురుషుడు ఎవరు అంటే చిట్ట చివరి మౌర్య చక్రమే కణ్వరాజైనటువంటి సుశర్మని చంపి రాజ్యాన్ని ఆక్రమించుకొని స్వతంత్ర ప్రకటించుకున్నటువంటి ఈ యొక్క శాతవాహన రాజ్యానికి శ్రీముఖుడు, శ్రీముఖుడు. బహుశా తన తండ్రి అయిన శాతవాహన పేరు మీదుగా ఇతను శాతవాహన రాజ్యాన్ని స్థాపించి ఉండొచ్చు. అంటే శాతవాహన అన్నది బహుశా వంశము, ఇది ఈయన తండ్రి పేరు అయి ఉండొచ్చు. ఇట్లా శ్రీముఖుడు ఆ తదనంతరం ఫస్ట్ శాతవాహన రాజ్యాన్ని పరిపాలన శ్రీముఖ ఆరు శ్రీముఖుడు. ఆ తర్వాత ఇతని యొక్క సోదరుడైనటువంటి కన్హ ఒక 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలించడం జరిగింది. ఆ తరువాత శ్రీముఖుని కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి తొలి శాతవాహనుల్లో గొప్పవాడు. ఈ మొదటి శాతకర్ణి తన యొక్క రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. ఈ మొదటి శాతకర్ణి మన ఇందా చెప్పుకున్నటువంటి చెటువులు అయినటువంటి మన కళింగన ప్రాంత పరిపాలన కళింగ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఆ చెటువుల్ని ఓడించడానికి ఈయన తన రాజ్యానికి తూర్పు ప్రాంతంగా ఉన్నటువంటి నాగవంశస్థులకు సంబంధించిన రాకుమారిని వివాహం చేసుకొని ఆ వారి సపోర్ట్ తోటి ఇతను ఎవరిని ఈ చెటువులను ఓడించి ఐ మీన్ కళింగపై విజయాన్ని సాధించి దానికి గుర్తుగా ఈయన తను 2 సందర్భాల్లో అశ్వమేధ యాగాలు చేయటం జరిగింది. సో మొదటి శాతకర్ణి నాగవంశస్థులతోటి వివాహ సంబంధాలని, సో దేవి నాగనిక ఈమె యొక్క శాసనం నానాగటి శాసనము. ఈ దేవి నాగనిక మీన్స్ నాగవంశస్థురాలు, ఈమె వీరి సపోర్ట్ తోటి తను కళింగపై దండెత్తి కళింగను ఆక్రమించుకోవడం జరిగింది. కళింగపై తను సంపమీన్స్ చేసిన విజయాన్ని సాధించిన విజయాన్ని గుర్తుగానే ఇతను 2 అశ్వమేధ యాగాలు చేయటం కూడా జరిగింది. సో ఇతను తొలి శాతవాహనులందరిలో గొప్పవాడు. ఈ యొక్క మొదటి శాతకర్ణి తదనంతరం, అంటే మొదటి శాతకర్ణి వలన చెటువులు బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీద కళింగ ప్రాంతం. ఆ తరువాత మొదటి శాతకర్ణి మరణించిన తరువాత కళింగ పాలకులు శాతవాహన రాజ్యంపై దాడి చేసి అతి దారుణంగా వీళ్ళని మీన్స్ ఓడించడం జరిగింది. ఆ తరువాత మరలా 2వ శాతకర్ణి 6వ శాతవాహన రాజిన 2వ శాతకర్ణి కొంతమేరకు కోల్పోయిన రాజ్యాలను తిరిగి ఆక్రమించుకొని తర్వాత రాజ్య విస్తరణ చేయటం అన్న జరిగింది. ఇప్పుడు తొలి శాతవాహనుల్లో ప్రథముడు 2వ శాతకర్ణియా లేదా మొదటి శాతకర్ణ ప్రధానమైన వారంటే మొదటి శాతకర్ణే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈయన తొలి శాతవాహనుల్లో గొప్పవాడు. మరి ఈ శాతవాహనులో మలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరని మాట్లాడితే 23వ రాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి. ఇక్కడ మధ్యలో 17వ రాజు అయినటువంటి హాలుడు. ఈ హాలుడు
అత్యంత ముఖ్యమైనటువంటి చాలా సౌమ్యుడు. ఇతను ఎన్నో రాజు అండి అంటే 17వ రాజు. ఇతను రాసినటువంటి ప్రధానమైనటువంటి కొన్ని బుక్స్ కూడా మనకున్నాయి. ఈయన బేసికల్గా కవి. సో ఈ యొక్క హాలుడు తదనంతరం 23వ రాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి మలి శాతవాహనుల్లోనే కాదు, మ్యాక్సిమం శాతవాహనులందరిలో గొప్పవాడు. ఈ శాతకర్ణి గురించి అతని తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనము. ఇతను చిన్నప్పటి నుంచి గౌతమి బాలశ్రీ భారతదేశంపై విదేశీయుల దండయాత్ర గురించి చెప్తూ బాగా దేశభక్తిని నూరిపోయడం ద్వారా అలా పెరిగినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి మ్యాక్సిమం భారతదేశం మొత్తాన్ని పరిపాలించాలి, ఒకే వ్యక్తి కంట్రోల్లోకి తీసుకురావాలి అన్న ఆలోచనతో ఇతను రాజైన తరువాత ఈయన గతంలో ప్రధానమైనటువంటి శత్రువునటువంటి శకులు నహపానుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆ నహపానుడిని కూడా ఓడించి ఇతను ప్రధానంగా దక్షిణ భారతదేశ చక్రవర్తి, ఆ భారతదేశ చక్రవర్తి అన్న బిరుదును కూడా పొందడం జరిగింది. ఇతను దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రముఖ రాజ్యాలతో పాటుగా ఉత్తర భారతదేశంపై విదేశీయుల దండయాత్ర నుంచి భారతదేశాన్ని కాపాడిన దానితో ఇతను భారతదేశ చక్రవర్తి అన్న బిరుదును కూడా పొందడం జరిగింది. కానీ గతంలో ఈ యొక్క క్షహరాట వంశస్థులు, మనకు శకరాజుల్లో క్షహరాట వంశస్థులైనటువంటి శకులు ప్రస్తుత మాడ్రన్ మాల్వాలో మాల్వా కేంద్రంగా వీళ్ళు పరిపాలిస్తున్నారు. వీళ్ళ ఫేమస్ ఎవరంటే మీన్స్ నహపానుడు. ఈ యొక్క నహపానుడు విదేశీ డెమిట్రియస్ మొదలగు వీళ్లతోటి సంబంధాలు పెట్టుకొని భారతదేశంపై గ్రీకులు తమ ఆధిపత్యం కోసం ఈ నహపానుని ఆశ్రయించడం, నహపానుడు వారితోటి ఓకే భారం మీన్స్ ఒక రకమైన ఒప్పందం చేసుకొని భారతదేశంపై వీరు ఆధిపత్య ప్రదర్శన ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి దాదాపుగా 33 మంది ఈ దక్షిణ భారతదేశ రాజులందరినీ ఓడించి దానికి గుర్తుగా ఆయన రాజశ్రూ యాగాన్ని చేసుకోవడం కూడా జరిగింది. ఆ తదనంతరం నహపానుడు చెక్ పెట్టడం జరిగింది. ఈ నహపానుని చంపి అతని యొక్క అల్లుణ్ణి ఇక్కడ తన యొక్క వెసల్గా, తన యొక్క సామంతుడుగా నియమించడం జరిగింది. ఇలా శకదండయాత్రల నుంచి శకుల్లో వీళ్ళు ఏ వంశస్థులు అన్నామంటే క్షహరాట వంశస్థులు. ఈ శకుల నుంచి భారతదేశాన్ని కాపాడటమే కాక నహపానుని చంపి అతని అల్లుడిని, తనకు అనుకూలమైనటువంటి వ్యక్తిని అక్కడ రాజుగా నియమించడం జరిగింది. సో ఆ తరువాత గౌతమిపుత్ర శాతకర్ణి మరణించడం, గౌతమిపుత్ర శాతకర్ణి తదనంతరం అతని కుమారుడైనటువంటి వాసిష్ఠి పుత్ర పులోమావి, అంటే 1వ పులోమావి, ఇక్కడ ఈ గౌతమిపుత్ర శాతకర్ణిని 3 సముద్రాల మధ్య ఉన్న ప్రాంతంపై ఆధిపత్యాన్ని, త్రిసముద్రాధిపతి, ఇతన్ని ఆగమ నిలయ ఏకబ్రాహ్మణ అని మాట్లాడటం జరుగుతుంది. ఈ విధంగా భారతదేశ చక్రవర్తి. సరే, భారతదేశ చక్రవర్తి బిరుదు ఎలా వచ్చిందో ఓకే, మరి ఏకబ్రాహ్మణ ఆగమ నిలయ అన్న దానికి వస్తే బహుశా వీరు ఒక మిక్స్డ్ ట్రైబ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వీరు నాగవంశస్థులు మరియు బ్రాహ్మణులు రెండు మిక్స్ అవటం ద్వారా వచ్చినటువంటి సంతతి. అందుకే ఏకబ్రాహ్మణ ఆగమ నిలయ అన్నటువంటి బిరుదులు కూడా ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి కొన్ని. బహుశా భారతదేశ చరిత్రలో తల్లి పేరుని ధరించినటువంటి బహుశా ఫస్ట్ చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అయ్యుండొచ్చు.
ఆ గౌతమి పుత్ర శాతకన తర్వాత అతని కుమారుడైనటువంటి పులోమావి. ఇక్కడ మనకు పులోమా 1, 2, 3, 4 ఉన్నారు. సో ఈ పులోమావి కూడా తన తల్లి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి భార్య అయినటువంటి వాసిష్ఠి పుత్ర, ఆమె పేరును తను కూడా ముందు ధరించడం జరిగింది. సో వాసిష్ఠి పుత్ర పులోమావి ఆ మొదటి పులోమావి. ఆ తర్వాత 27వ రాజైనటువంటి సో యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అంటంతో ఆయన తెరచాపలు అంటే నౌకలకు సంబంధించిన ఓడలకు సంబంధించినటువంటి ముద్రికలు, అంటే దాని అర్థం విదేశీ వ్యాపారం. ఈ తెరచాపలన్న నౌకలకు సంబంధించిన ముద్రికలు ఎవరి అంటే మీన్స్ యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణి ఉన్నప్పుడు ఉత్తర భారతదేశంలో ప్రముఖ ఇండో గ్రీకు రాజైనటువంటి మీనాండర్, ఈ సందర్భంలో ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం జరిగింది. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి తదనంతరం ఇక చిట్ట చివరిగా 3వ పులోమావి, ఐ మీన్స్ 4వ పులోమావి ఈ వంశంలో చిట్ట చివరి రాజు అని మాట్లాడవచ్చు. సో 4వ పులోమావి తదనంతరం వీరి సామంతులైనటువంటి ఇక్ష్వాకులు రాజ్యాన్ని ఆక్రమించుకోవటం అన్న జరిగింది. స్వతంత్రులై వారు ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకోవటం జరిగింది. శాతవాహన తరువాత వీరి సామంతులైనటువంటి ఇక్ష్వాకులు స్వతంత్రులు అవటం, వారు విజయపురి రాజధానిగా పరిపాలించడం జరిగింది. వారిలో వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు, 6 క్షాంతమూలుడు తను కూడా అశ్వమేధ యాగాన్ని చేయటం జరిగింది. ఇక్కడ శాతవాహనుల సామంతులైనటువంటి ఇక్ష్వాకులు, ఇక్ష్వాకుల్లో ఉన్నటువంటి మొత్తం 4 రాజుల్లో వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు 6 క్షాంతమూలుడు. అలానే శాతవాహనుల్లో మొదటి శాతవాహనుల్లో 1వ శాతకర్ణి 2 సార్లు అశ్వమేధ యాగాలు చేయటం అన్న జరిగింది. సి నెక్స్ట్ ఇక్కడ ఈ ఇక్ష్వాకులు అన్నవారు, శాతవాహన సామంతుల ఇక్ష్వాకులు అన్నవారు మరొక ప్రధాన మరొక ముఖ్య విషయం, వీరు ఇక్కడ మేము రాముని సంతతి వారిగా కూడా మాట్లాడటం జరిగింది. ఇలా ఇక శాతవాహన శిక్ష్వాకులు శాల మీన్స్ విష్ణుగుండ్లు శాలంకాయలు అని ఇలా మన ఆంధ్ర హిస్టరీలో మాట్లాడతాం. సో ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీలో భాగంగా మలిషా మీన్స్ మౌర్యుల తదనంతర యుగంలో చిట్ట చివరి మౌర్య చక్రవర్తి అనడం బృహద్రుని చంపి ఈ ఇలా కణ్వ శృంగవంశాలు కణ్వ వంశిస్తున్న చిట్ట చివరి ఈ సుశర్మను చంపి శాతవాహనాశిల రావటం జరిగింది. ఇక్కడ శాతవాహనులను గురించి భారత్ ఉత్తర మీన్స్ భారతీయ చరిత్రలో భాగంగా కొంత మేరకు మాట్లాడటం జరుగుతుంది. అసలు ఎవరు శాతవాహనులు, వాళ్ళకు సంబంధించిన మూలాలు ఏంటి, వాళ్ళ రాజధానులు మొత్తం ఎంతమంది పరిపాలించారు, ఈ విషయాలు. సో బట్ ఈ శాతవాహనులు కూడా దాదాపుగా 100,000 సైన్యం వీళ్ళకి కాల్బలం ఉంది. ఈవెన్ రెండు మీద 2,000 అశ్విక దళం ఉంది. ఈవెన్ 1,000 గజదళం కూడా వీళ్ళకు ఉన్నట్లుగా మనం చెప్పడం మీన్స్ చెప్పవచ్చు. సో ఇలా ఈ శాతవాహనులు ఇటు వాసుదేవ కన్నవాడికి కన్నవంశస్థులు వాళ్ళకి చెక్కుపోయడం, బట్ ఆన్ సేమ్ చెటువుల్లో అంటే కారవేలుడికి ఐ మీన్ ఈ కళింగ రాజ్యంపై ఆధిపత్యము. ఓకేనా, ఇలా మౌర్యుల తదనంతర యుగంలో శాతవాహనులకు సంబంధించి కొంతమేర ఇన్ఫర్మేషన్ మనకు అవసరం. మరి మౌర్యుల తదనంతర యుగంలో శాతవాహనులు ఇక్ష్వాకులు అలానే చెటువులు, మరి వీళ్ళ తదనంతరం భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి విదేశీ యాత్రికులు విదేశీ వాళ్ళని గురించి మాట్లాడితే, భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి మొట్టమొదటి వారు ఎవరండి అంటే ఇండో గ్రీకులు.
అంటే అలెగ్జాండర్ తర్వాత భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి ఫస్ట్ వ్యక్తి డెమిట్రియస్. ఈ డెమిట్రియస్ వన్, డెమిట్రియస్ టూ అండ్ డెమిట్రియస్ త్రీలు అనే వారు ఉన్నారు. ఇందాక మనం అనుకున్నాం డెమిట్రియస్ దండయాత్ర నుంచి పాటలీపుత్రాన్ని రక్షించడంలో విఫలం చెందటమే, అక్కడ వాసు మీద పుష్యమిత్ర శృంగుడు బృహద్రుని చంపడానికి రీజన్. అలా ఈ డెమిట్రియస్, డెమిట్రియస్ వన్ అండ్ డెమిట్రియస్ త్రీలు వీళ్ళంతా ఇండో గ్రీకు రాజులు. ఆరు వీళ్ళని మనం ఇండో బ్యాక్ట్రియలను పిలుస్తాం. బ్యాక్ట్రియా అంటే ఎక్కడుందంటే ప్రస్తుతం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఉందన్నాం. మరి ఈ డెమిట్రియస్ త్రీ తదనంతరం అతని యొక్క జనరల్ సేనా అనేటువంటి మీనాండర్ భారతదేశంపై దండయాత్ర చేసి భారతదేశంలో రాజ్యాన్ని పరిపాలించడం అన్న జరిగింది. సో ఇక్కడ మనం మీనాండర్ని ఇండో గ్రీకుల రాజు అని మాట్లాడతాం. సో వాస్తవంగా మీనాండర్ రాజా అంటే మీనాండర్ మూడవ డెమిట్రియస్ యొక్క, అంటే డెమిట్రియస్ల ఆ పాయింట్లో ఒకటి రెండు మూడు డెమిట్రియస్లు, ఆ డెమిట్రియస్ యొక్క మూడవ డెమిట్రియస్ యొక్క సేనాని. ఈ యొక్క మీనాండర్ భారతదేశంపై దండయాత్ర చేసి సక్సీడై ఇక్కడ రాజ్యాన్ని స్థాపించడం అన్న జరిగింది. సో ఇక్కడ భారతదేశంపై దండయాత్ర చేసిన మౌర్యుల తదనంతర యుగం, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మౌర్యుల కంటే ముందు భారతదేశంపై విదేశీయులు దండయాత్ర చేశారు. సో మనకి ఇరానియన్ పాలకులైనటువంటి ఆడ మనం మాట్లాడినటువంటి డేరియస్లు, ఆయనకంటే ముందు సైరస్సు మరియు డేరియస్లు, ఆ తర్వాత అలెగ్జాండరు, ఇలా మౌర్యుల కంటే ముందు దండయాత్ర చేశారు. మౌర్యుల తదనంతరం ఇండో గ్రీకులు, ఆ ఇండో బ్యాక్ట్రియన్లు, సెకులు, దాని తరువాత పార్థియన్లు, ఆరు స్కితియన్లు, ఈవెందో కుషానులు, ఇలా భారతదేశంపై మౌర్యుల తదనంతరం దాడి చేశారు. మౌర్యుల తదనంతరం అంటే ఎక్స్పెషల్గా ఎప్పుడండి అంటే అశోకుడు మరణించిన తరువాత. జాతీయ స్థాయిలో పాటలిపుత్ర స్థాయిలో ఉన్న పాలకులు అసమర్థులు కనుక ఆ అసమర్థను ఆసరాగా తీసుకొని ఇక్కడ వీళ్ళు రాజ్యస్థాపన చేయటం జరిగింది.